फ्रेंड्स गुड मॉर्निंग नेनु मी विजय वेलकम बैक टू माय चैनल मोन्न वारं रोजुल क्रितं मनमु आकुकूर विత్తనాలు సో చేసాం కదండి నాటెం కదా అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము చూద్దాం రండి ఓకే అండి ఇది పాలకూర చూసారా నేను వేసిన తర్వాత మళ్ళీ వర్షాలు అయ్యి వచ్చినాయండి చాలా జాగ్రత్తగా చిన్న పసిపిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వచ్చింది ఎండ వచ్చినప్పుడు ఓపెన్ చేయడం వర్షం వచ్చినప్పుడు కప్పేయడం అట్లా ఇది పాలకూర చూడండి ఇదిగో అండి ఇవేమో గోంగూర గోంగూర వేసాం చూడండి వైట్ రెడ్ గుర్తులేదు కానీ ఇది గోంగూర అండి ఇదేమో తోటకూర చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఈ చిన్న చిన్నవి తోటకూర అండి ఇంకా వస్తున్నాయి ఇది గోంగూర ఇది చూడండి ఇది వైట్ గోంగూర అనుకుంటా చూపించట్లేదు ఇది వైట్ గోంగూర అండి ఇక పక్కనేమో బచ్చల కూర వేసా ఇగోండి బచ్చల కూర వస్తుంది ఇలా ఈ టబ్బు నింపి గోరుచిక్కుడు వేసానండి ఇంకా రాలా 2 డేస్ అయింది అప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో మిద్దె తోట ప్రిపరేషన్ అప్పుడు మీకు 2 ఎయిర్ కూలర్ టబ్స్ చూపించాను కదండి తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నేను స్క్రాప్ షాపు చుట్టూ తిరిగితే ఇంకొక 3 టబ్స్ సేకరించానండి చూసారా ఎయిర్ కూలర్ టబ్స్ దాంట్లో మనం ఎండుమిర్చి వేసాం చూసారా ఇవి చిన్నగా వస్తున్నాయండి ఇప్పుడే ఇవి మెంతులు వేసాం కదండి మెంతుకూర వేసిన తర్వాత పెద్ద వర్షం వచ్చిందండి నేను లోపల పెట్టేసా వీటికి ఏంటంటే ఎండ కూడా ఉండాలి ఎండ రాలేదండి మొన్న 3 డేస్ నుంచి ఈరోజే కాస్త ఎండగా ఉంది అయితే ఇది మెంతుకూర ఇది చూడండి ఈ ట్రేలో చుక్కకూర వేసాం కదా ఈ చుక్కకూరగా వస్తున్నాయి ఇదిగోండి ఇవి ఇవేంటి మధ్యలో పిచ్చి మొక్కలు ఏమో అనుకుంటా తీద్దాంలేండి కంపోస్ట్ కదా కంపోస్ట్ వేసినప్పుడు మనకి అక్కడక్కడ వేరే విత్తనాలు కూడా కలుస్తూ ఉంటాయి అన్నమాట మన ఎరువులోని కంపోస్ట్ అన్నీ కలిపాం కాబట్టి కాస్త ఎదిగిన తర్వాత తీసేద్దాంలేండి కలుపు మొక్కలు ఇది టమాటా అండి మనం ఆ రోజు పెట్టాం చూసారా లైట్గా వస్తుంది చిన్న మొలకలు ఇవ్వండి చిన్నగా వస్తున్నాయి లైట్గా ఇంకో 3-4 డేస్ అయితే వస్తాయి మా స్లైసెస్ పెట్టాం చూసారా టమాటా స్లైసెస్ పెట్టాము దాంట్లోంచి వచ్చిన మొక్కలండి అవి ఓకే అండి ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఈ విత్తనాలు మొలకెత్తినాయి అన్నీ చూసుకున్నాం కదా ఇక ఇక్కడ నుంచి డెవలపింగ్ స్టేజెస్ అన్నీ రోజు చూసుకున్నాము అన్ని రకాలైన కాయగూర విత్తనాలు కూడా మీకు చూపించాను క్యారెట్ కాలీఫ్లవరు ఇంకా స్ట్రాబెర్రీస్ అట్లాంటివి ఉంటే అవి ఆగస్టులో అట్లా తెచ్చుకోవాలి ప్రస్తుతం మాత్రం తీగ జాతి మొక్కలు ఉంటాయి చూసారా బీరకాయ సొరకాయ చిక్కుడు ఇట్లాంటివన్నీ తెచ్చుకోండి మీకు అవైలబిలిటీ ఉన్న కుండీల్లో పెట్టుకొని ఇక తీగల్లాగా ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ తాళ్ళు ఒకసారి చూడండి నేను ఇది ఈ గ్రో బ్యాగ్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుందని నేను ఇలా కట్టాను కదా ఇలా కూడా మీరు ఈ బట్టలు తీగండి మేము బట్టలు ఆరేసుకోవడానికని తీగ ఉంది ఇది స్ప్రెడ్ అయిపోతుందని కట్టుకునే ఇట్లాంటివి కాకరపాదులు దోస అట్లాంటివి దీనికి మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు తర్వాత మనం వర్టికల్గా గార్డెన్ అంటే వర్టికల్ పందిరిలాగా కూడా వేసుకుందాం ఒకసారి నేను చూపిస్తానండి ఈ కొబ్బరితాళ్ళు ఇట్లా సన్నగా ఉండే కొబ్బరితాళ్ళు కానీ మీరు దగ్గర పెట్టుకున్నారంటే మనకు అవసరమైన చోట చిన్న చిన్న తాళ్ళు కట్టుకొని దానికి రాయి వేలాడి తీసుకొని ఏమైనా చేసి మన తీగ జాతి మొక్కలు అనేవి పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను నా ఛానల్ కానీ ఫస్ట్ టైం ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా వీడియోస్ని ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్